యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం జై లవ్ కుశ. ఈ చిత్రం ఎన్టీఆర్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండగా బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో రాశి ఖన్నా, నివేద దామస్సుల హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ త్రిపాత్ర నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరుకుంది. అగ్ర హీరోలు ఈ మధ్య మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. ఆ అస్త్రం పేరు ఐటమ్ సాంగ్. ఎంత పెద్ద అగ్ర హీరోయిన్ అయినా సరే ఐటమ్ సాంగ్ చేయడానికి సిద్ధమైపోతున్నారు. ఎందుకంటే పేరుకు పేరు, రెమ్యునేషన్కి రెమ్యునేషన్. సినిమాలు ఒక్క పాటైనా సరే రెమ్యునేషన్ మాత్రం భారీగానే ఉంటుంది. జంట గ్యారేజ్ చిత్రం నగర కథానాయకైన కాజల్ పక్కా లోకల్ అంటూ ఎన్టీఆర్తో చిందిలేసింది. ఈ పాటకు కాజల్కు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే ఈసారి జైలో కుశ చిత్రంలో ఎన్టీఆర్తో చిందులైపోతున్న బామ్ ఎవరో తెలుసా? ప్రస్తుతం టాలీవుడ్లో యువ హీరోలందరితో దాదాపు నటించేసింది. మంచి ఫామ్లో ఉన్న ఈ బామ్ ఐటమ్ సాంగ్ అనేసరికి అందులో ఎన్టీఆర్తో అనేసరికి ఎగురి గంతులేసింది. ఈ అమ్ముడు ఎవరూ కాదు, రకుల్ ప్రీత్ సింగ్. ఎన్టీఆర్తో డ్యాన్స్ అంటే ఏ హీరోయిన్కైనా ఒక పండగే. మరి ఈ బామ్ ఐటమ్ సాంగ్లో కుర్రకారులను ఏ విధంగా పిచ్చెక్కిస్తుందో చూద్దాం. మరిన్ని మూవీ అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.